హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ పవర్స్ లెట్స్ లర్న్ సంథింగ్ న్యూ టుడే ఈరోజు మన వీడియోలోని స్టాక్ మార్కెట్లో బిగ్నర్స్ తెలుసుకోవాల్సిన అండ్ రెగ్యులర్గా ట్రాక్ చేయాల్సిన కొన్ని కీ ఇండికేటర్స్ గురించి తెలుసుకుందాం అలాగే ఈ సిరీస్లో నేను ఫస్ట్ ఫోర్ పార్ట్స్లో మీకు సెబీ వెబ్సైట్ గురించి స్టాక్ ఎక్స్చేంజెస్ వెబ్సైట్స్ గురించి స్క్రీనర్ డాట్ ఇన్ని ని ఇంట్రడ్యూస్ చేశాను కదా ఈరోజు వెబ్సైట్లో ఒక కిల్లర్ వెబ్సైట్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఈ వెబ్సైట్ గురించి మార్కెట్లో చాలా తక్కువ మందికి తెలుసు ఈ వెబ్సైట్లో మనకి చాలా డేటా ఫ్రీగా దొరుకుతుంది అన్నమాట సో ఈ కీ ఇండికేటర్స్ గురించి తెలుసుకున్న తర్వాత ఆ వెబ్సైట్ ని యూస్ చేసి ఈ ఇండికేటర్స్ ఎలా ట్రాక్ చేయొచ్చు మనం నేర్చుకుందాం ఈ వీడియోలో అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఇది బిగినర్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫాక్ట్ నేను ఈ సిరీస్లో ఒకసారి చెప్పినట్టున్నాను నాకు బాగా గుర్తు మన ఛానల్లో రన్ చేసే ఎక్స్పర్ట్ సిరీస్ ఇంటర్వ్యూస్ ప్లేలిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేలిస్ట్ని బిగినర్స్ మిస్ అవ్వకుండా చూడాలని అని చెప్పాను ఎందుకంటే ఆ సిరీస్లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తుంటారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు యాజ్ ఎ బిగినర్ ఇన్ఫ్యాక్ మీరు ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు అండ్ చాలా మిస్టేక్స్ని అవాయిడ్ చేయొచ్చు అన్నమాట సో ఈ సిరీస్లో భాగంగా నెక్స్ట్ వైట్నైస్ రోజున చాలా ఫేమస్ ఒక ఎండ్ లిస్ట్ని తీసుకురాబోతున్నాను ఈయన ఎలాంటి వ్యక్తి అంటే ఆల్రెడీ స్టాక్ మార్కెట్ మీద ఆయన త్రీ బుక్స్ రాశారు త్రీ బుక్స్ కదా ఇన్ఫాక్ట్ లేటెస్ట్ బుక్ రిలీజ్ అయింది ఈ మధ్యనే ఆ బుక్తో కలిపితే ఫోర్ బుక్స్ రాశారు అండ్ చాలా ఫేమస్ పర్సన్ నేను పేరు రివీల్ చేయట్లేదు కావాలనే చాలా ఫేమస్ పర్సన్ అండ్ హీ విల్ షేర్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట సో నెక్స్ట్ డే రోజు రిలీజ్ అవ్వబోయే ఆ వీడియోని బిగ్నర్స్ అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ముందుగా స్టాక్ మార్కెట్లో బిగ్నర్స్ మిస్ అవ్వకుండా ట్రాక్ చేయాల్సింది కార్పొరేట్ ఎర్నింగ్స్ బేసికలీ కంపెనీస్ ఎవరీ క్వార్టర్ మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ అయినా అయి ఉండొచ్చు లేదా మీరు ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుని వాచ్ లిస్ట్లో పెట్టుకున్న కంపెనీస్ అయినా అయ్యి ఉండొచ్చు ఈ కంపెనీస్ యాక్చువల్లీ క్వార్టర్లీ వన్స్ వాళ్ళ రిజల్ట్స్ ని అనౌన్స్ చేయాల్సి ఉన్నమాట సెవీ రూల్ ప్రకారం సో వీళ్ళు అనౌన్స్ చేస్తుంటారు అంటే ఇయర్ లోని ఫోర్ క్వార్టర్స్ ఉంటాయి కాబట్టి ఫోర్ టైమ్స్ వీళ్ళు రిజల్ట్స్ ని చేస్తారు ఈ రిజల్ట్స్లోని వాళ్ళ రెవెన్యూస్ ఎలా గ్రో అయ్యి అలాగే వాళ్ళ ప్రాఫిట్స్ ఎలా గ్రో అయ్యాయి ఎక్స్పెన్సెస్ ఎలా మూవ్ అయ్యాయి ట్యాక్సెస్ ఎంత పే చేస్తారు అలాగే కొత్తగా ఏమైనా అప్పులు తీసుకున్నట్టయితే డెట్ ఎంత పెరిగింది అండ్ ఆ డెట్కి ఇంట్రెస్ట్ ఎంత పే చేశారు అండ్ మేనేజ్మెంట్ కామెంటరీ ఎలా ఉన్నది అంటే ఈ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత మేనేజ్మెంట్ కామెంటరీ రిలీజ్ చేస్తుంటారు ఆ కామెంటరీ ఎలా ఉన్నదో కూడా ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ యొక్క రిజల్ట్స్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా ట్రాక్ చేయాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది పని చేయరు ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ ఎందుకంటే బికాస్ కంపెనీలో ఏం జరుగుతుందో మీకు తెలియదు అన్నమాట ట్రాక్ చేయనప్పుడు సో ఈ ట్రాక్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ మేనేజ్మెంట్ కామెంటరీ విషయంకి వచ్చినట్టయితే ఒక్కొక్కసారి సి కొన్ని కంపెనీస్ యొక్క రిజల్ట్స్ అస్సలు బాగో బట్ కానీ దాని నెక్స్ట్ డే స్టాక్స్ భయంకరంగా పెరుగుతుంటాయి ఎందుకలా పెరుగుతాయంటే ఆ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్స్లోని వాళ్ళ కామెంటరీని రిలీజ్ అన్నమాట అంటే ఫ్యూచర్లోని కంపెనీ యొక్క నెంబర్స్ ఎలా ఉండబోతున్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తుంటారు వాళ్ళు చెప్పి మేనేజ్మెంట్ కామెంటరీ పాజిటివ్గా ఉన్నది అనుకోండి మార్కెట్ పాజిటివ్గా తీసుకుని ఫ్యూచర్లో ఈ కంపెనీ గ్రోత్ బాగుంటుంది అని చెప్పి నెక్స్ట్ డే ఎక్కువ మంది కొంటారు కొన్నప్పుడు స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అదే మేనేజ్మెంట్ కామెంటరీ నెగిటివ్గా ఉన్నది అనుకోండి ఫ్యూచర్లోని కంపెనీ యొక్క ఎర్నింగ్స్ బాగో అని చెప్పి నెగిటివ్ కామెంటరీ ఉన్నట్టయితే నెక్స్ట్ డే సెలర్స్ పెరుగుతారు కాబట్టి ఈ క్వార్టర్లో రిజల్ట్స్ బాగున్నా కూడా నెక్స్ట్ డే స్టాక్స్ పడిపోతుంటాయి అనమాట సో ఒక్కొక్కసారి ఒక కంపెనీ ఒక రిజల్ట్స్ బాగోకపోయినా కూడా నెక్స్ట్ డే స్టాక్స్ పెరగడానికి రీజన్ ఆర్ రిజల్ట్స్ బాగున్నా నెక్స్ట్ డే స్టాక్ పడిపోవడానికి రీజన్ మేజర్లీ మేనేజ్మెంట్ కామెంటరీ అవుతుంది అండ్ బిగినర్స్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే నేను ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ని ట్రాక్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళి ట్రాక్ చేయాలి అదే మీకు ఇప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి ఒక కంపెనీ ఒక ఎర్నింగ్స్ మనకు ఎక్కడ కనపడతాయన్నది చూపిస్తాను చూడండి ఇలాగా మన ఛానల్ ఓపెన్ అయ్యి ఉన్నది కాబట్టి ఇక్కడ ఎక్స్పర్ట్ సిరీస్ ఇంటర్వ్యూ అని కనబడుతుంది కదా నేను వీడియో బిగినింగ్లో మాట్లాడిన ఎక్స్పర్ట్ సిరీస్ ఇంటర్వ్యూ ప్లేలిస్ట్ ఇదే ఈ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని మాత్రం బిగినర్స్ అసలు మిస్ అవ్వకుండా చూడండి అండ్ కమింగ్ టు రిజల్ట్స్ మీకు బీఎస్సీ వెబ్సైట్ని ఇంట్రడ్యూస్ చేశాను కదా బీఎస్సీ ఇండియా డాట్ కామ్ ఇందులో ఏదైనా రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్ చూపిస్తాను మీకు చూడండి నేను ఈ వీడియో రికార్డ్ చేసే ముందు సువెన్ ఫార్మాసూటికల్స్ వాళ్ళ రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది సువెన్ ఫార్మాకి వెళ్తున్నాను ఇక్కడ సువెన్ ఫార్మాలోకి వెళ్ళిన తర్వాత కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ అని ఉన్నది కదా ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి ఇంకో ట్యాబ్ ఓపెన్ అవుతుంది ఈ ట్యాబ్ ఓపెన్ అయితే ఇక్కడ మీకు రిజల్ట్స్ అని కనబడుతున్నాయి కదా ఈ రిజల్ట్స్ పక్కన పీడిఎఫ్ సింబల్ కనబడుతుంది కదా ఆ పీడిఎఫ్ సింబల్ మీద క్లిక్ చేశాను అనుకోండి మనకి నెక్స్ట్ పేజ్లో రిజల్ట్స్ ఓపెన్ అవుతాయి ఇక్కడ మీరు కిందకి ట్రాక్ చేశారనుకోండి మీ కంపెనీ యొక్క రిజల్ట్స్ క్లియర్గా కనబడతాయి అన్నమాట వాళ్ళ రెవెన్యూస్ ఎలా మూవ్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఎలా మూవ్ అయ్యి ప్రాఫిట్స్ ఎలా వచ్చాయి క్వార్టర్లీ ఇవన్నీ మనకి కనబడతాయి అలాగే అలాగే సువెన్ ఫార్మ్యూటికల్స్లో ఉన్నాం కాబట్టి ఈ సువెన్ ఫార్మాస్యూటికల్స్ వాళ్ళు క్వార్టర్లీ రిజల్ట్స్ని అనౌన్స్ చేసేటప్పుడు బోనస్ షేర్స్ని కూడా ఇష్యూ చేస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేశారనమాట అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి బోనస్ ఇష్యూ అని కనబడుతుంది కదా దీని మీద క్లిక్ చేసాం అనుకోండి నెక్స్ట్ యాప్ లో మనకి వీళ్ళు బోనస్ అనౌన్స్మెంట్ అనేది క్లియర్ గా కనబడదన్నమాట వీళ్ళు ఏదైతే బోనస్ అనౌన్స్ చేశారో ఆ బోనస్ ఎవరైనా పొందాలంటే దానికి కట్ ఆఫ్ డేట్ సెప్టెంబర్ సెవెంత్ టూ థౌసండ్ ట్వంటీ గా అనౌన్స్ చేశారు అండ్ బోనస్ వీళ్ళు అనౌన్స్ చేసిన రేషియో కూడా మనకి ఇక్కడ కనబడతా చూడండి వన్ ఇస్ టు వన్ బోనస్ వీళ్ళు అనౌన్స్ చేశారు అలాగే లాస్ట్ వీడియోలో నేను బోనస్ షేర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు షేర్ క్యాపిటల్ పెరుగుతుంది అని చెప్పాను కదా సీ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి డీటెయిల్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అని ఇక్కడ కనబడుతుంది కదా ప్రీ బోనస్ ఈ కంపెనీ యొక్క షేర్ క్యాపిటల్ ట్వెల్వ్ కరోస్ సెవెంటీ టూ ల్యాక్ ఎయిటీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ అదే వన్ ఇస్ట్ వన్ బోనస్ ఇచ్చిన తర్వాత షేర్ క్యాపిటల్ పెరుగుతుందని చెప్పి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సి షేర్ క్యాపిటల్ ఎంత పెరగబోతుంది ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఫార్టీ ఫైవ్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఈ షేర్ క్యాపిటల్కి నువ్వు మార్కెట్ క్యాపిటలైజేషన్కి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు షేర్ క్యాపిటల్ అంటే ఏంటంటే బేసికలీ ఆ కంపెనీ ఒక ఈక్విటీ క్యాపిటల్ అనమాట ఏదైతే ఈక్విటీ క్యాపిటల్ ఉంటుందో ఇనీషియల్గా తెచ్చింది దాని తర్వాత అక్యుమిలేట్ అయ్యి ఇలా బో బోనస్లు ఇష్యూ చేయడం ద్వారా రిజర్వ్స్ ఎప్పుడైతే క్యాపిటల్కి మూవ్ అవుతుందో అలా ఎక్యుములేట్ అయింది షేర్ క్యాపిటల్ అవుతుంది అదే మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయంకి వచ్చినట్టయితే అయితే సో ఇక్కడ సువెన్ ఫార్మా పేజ్లోకి మనం వెళ్ళాం అనుకోండి మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్ కనబడుతుంది వీళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎయిట్ థౌసండ్ క్రోడ్స్ సీ బేసికల్లీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మనకి ఏం చెప్తుందంటే ఆ కంపెనీ యొక్క కరెంట్ మార్కెట్ వాల్యూ ఎంత అన్నది చెప్తుంది అన్నమాట వెరస్ షేర్ క్యాపిటల్ అన్నది ఏంటంటే ఇనీషియల్గా ప్రమోటర్స్ ఏదైతే క్యాపిటల్ తెచ్చి ఉంటారో దాని తర్వాత మళ్ళీ ఫ్యూచర్లోని ఎడిషనల్గా ఏదైతే క్యాపిటల్ రేస్ చేసి ఉంటారో ఆ క్యాపిటల్ అంతా కలిపి అలాగే ఈ బోనస్ ఇష్యూస్ అనౌన్స్ చేసినప్పుడు బేసికల్లీ ఏవైతే రిజర్వ్స్ నుంచి బోనస్కి మనీ మూవ్ చేస్తారో మళ్ళీ షేర్ క్యాపిటల్ అవుతుంది కదా సో ఇవన్నీ కలిపితే ఏదైతే అమౌంట్ ఉంటుందో అది షేర్ క్యాపిటల్ అన్నమాట సో ఈ షేర్ క్యాపిటల్కి మార్కెట్ క్యాపిటలైజేషన్కి కన్ఫ్యూజ్ అవ్వకండి బోనస్ ఇష్యూ వల్ల మార్కెట్ క్యాపిటైజేషన్ చేంజ్ అవుతాయి ఎందుకంటే బికాస్ స్టాక్ ప్రైస్ పడిపోద్ది కాబట్టి ఇప్పుడు చూడండి సిక్స్ ఫార్టీ త్రీ రూపీస్ ఉన్నదా ఇవి వీళ్ళు వన్ ఇస్ట్ వన్ బోనస్ కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ పడిపోతున్న బోనస్ రికార్డ్ డేట్ తర్వాత వేరే షేర్ క్యాపిటల్ మాత్రం పెరుగుతుంది షేర్ క్యాపిటల్ ఎంత పెరుగుతుందో మనకి ఇక్కడ వీళ్ళు ఇచ్చారు కదా సో ట్వెల్వ్ క్రోర్ సెవెంటీ టూ ల్యాక్ ఎయిటీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ నుంచి ట్వంటీ ఫైవ్ క్రోర్ ఫార్టీ ఫైవ్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ క్రోర్స్కి షేర్ క్యాపిటల్ పెరుగుతుందన్నమాట సో ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్కి షేర్ క్యాపిటల్ మధ్యలోనే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు నెక్స్ట్ స్టాక్ మార్కెట్లో బిగినర్స్ ట్రాక్ చేసిన కీ ఇండికేటర్ జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మనకు ఏం చెప్తుందంటే ఏదైనా కంట్రీ యొక్క ఎకానమీ గ్రో అవుతుందా డి గ్రో అవుతుందా అనేది చెప్తుంది నేను డెఫినేషన్స్ చెప్పకుండా మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను లేకపోతే ఏదైనా కంట్రీలోని టోటల్గా మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రొడక్ట్స్ ప్లస్ టోటల్గా ఆఫర్ చేసే సర్వీసెస్ ఇవన్నీ కలిపితేనే కంట్రీ యొక్క జీడిపి అవుతుంది అండ్ ప్రీవియస్ పీరియడ్స్తో ఈ జీడిపి నెంబర్స్ని చాలా కంట్రీస్ రిలీజ్ చేస్తుంటాయి ఈ డేటాని రిలీజ్ చేసినప్పుడు ప్రీవియస్ పీరియడ్ కన్నా ఈ పీరియడ్లోని పర్సెంటేజ్ టర్మ్స్లోని పాజిటివ్గా గ్రో అయినట్టయితే ఆ కంపెనీ యొక్క జీడిపి పాజిటివ్గా గ్రో అవుతున్నట్టు అదే నెగిటివ్గా గ్రో అయినట్టయితే ఆ కంట్రీ యొక్క జీడిపి నెగిటివ్గా గ్రో అవుతున్నట్టు అనమాట ఈ జీడిపికి మనం ఇన్వెస్ట్ చేసే స్టాక్స్కి రిలేషన్ ఏంటంటే సింపుల్ థింగ్ అండి ఏదైనా కంట్రీలోని ఆ కంట్రీలో ఉన్న కంపెనీస్ అన్నీ కలిపి ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ ఆఫర్ చేసే సర్వీసెస్ ప్రీవియస్ మంత్ కన్నా ఎక్కువగా ఈ మంత్లో ప్రొడ్యూస్ చేసాయనుకోండి అప్పుడే ఆ కంట్రీ యొక్క జీడిపి గ్రో అవుతుంది అనమాట సో ఏదైనా కంట్రీ యొక్క జీడిపి డీ గ్రోత్లో ఉన్నదంటే ఆ కంట్రీలో ఉన్న కంపెనీస్ అంత ఎక్కువగా ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయట్లేదు లేదా సర్వీసెస్ని ఆఫర్ చేయట్లేదని అర్థం అనమాట కొన్ని కొన్నిసార్లు కొన్ని కంట్రీస్ యొక్క జీడిపి గ్రోత్ ఫ్లాట్గా ఉండడం కానీ నెగిటివ్లో కానీ చాలా లాంగ్ పీరియడ్ ఉండిపోతాయి అనమాట అలా ఉన్నట్టయితే మనకు అర్థం ఏంటంటే ఆ కంట్రీలోని ఎకనామిక్ యాక్టివిటీ ఇద్దరు ఫ్లాట్గా ఉన్నది అంటే గ్రో అవ్వకుండా ఉన్నది లేదా డీ అవుతుంది అని చెప్పి మనకు అర్థం అనమాట అలా జరుగుతున్నప్పుడు స్టాక్ ప్రైసెస్ కూడా పెద్దగా పెరగవు అంటే నేను అన్ని స్టాక్స్ కాదు నేను మాట్లాడుతుంది కొన్ని కొన్ని కంపెనీస్ పెరుగుతాయి బట్ కానీ ఓవరాల్గా బ్రాడర్గా చూసినట్టయితే అన్ని సెక్టర్స్ పెరగట్లేదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట అదే ఏదైనా కంట్రీ కన్సిస్టెంట్గా ఫైవ్ పర్సెంట్ కానీ సిక్స్ పర్సెంట్ కానీ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ కూడా వెరీ గుడ్ గ్రోత్ అనమాట అంటే కన్సిస్టెంట్గా ఎవరీ మంత్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ చొప్పున లేకపోతే సిక్స్ సిక్స్ పర్సెంట్ చొప్పున గ్రోత్ చూపిస్తున్నారంటే దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ గ్రోత్ అలా గ్రోత్ చూపిస్తుందంటే ఆ కంట్రీలో టోటల్గా మ్యానుఫ్యాక్చర్ అయ్యే ప్రోడక్ట్స్ కానీ ఆఫర్ చేసే సర్వీసెస్ కానీ ఇవన్నీ లాస్ట్ మంత్ కానీ ఎక్కువ జరిగాయి అండ్ ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కువ అయిందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఇలా జీడీపీ గ్రోత్ బాగా పాజిటిగా పెరుగుతుంది అనుకోండి ఆ కంట్రీలో ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ కంట్రీలో ఉన్న కంపెనీస్ యొక్క వాల్యూ కూడా బాగా పెరుగుతుందన్నమాట మన వీడియోలో ఫైవ్ ఫర్కి వెళ్ళే ముందు నేను ఇప్పటివరకు ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయితే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి ఎందుకంటే చివరికి వెళ్ళిసారి లైక్ చేయడం మర్చిపోవచ్చు అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అంటే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ స్టాక్ మార్కెట్లో బిగ్గిన ట్రాక్చర్స్ కీ పారామీటర్ ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ ఉన్న బోర్డ్ని మీరు ఎప్పుడో ఒకప్పుడు పేపర్లో చదవడం లేకపోతే టీవీలో వెనో జరిగా ఉంటుంది ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో డెఫినేషన్ పక్కన పెట్టి మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను మనం ఏవైతే ప్రొడక్ట్స్ కొంటాం లేదా సర్వీసెస్ మనం తీసుకుంటాం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ లేదా మెడిసిన్స్ కొనడం కానీ లేదా ఫుడ్ ఏదైతే కొంటాం ఇవన్నింటి యొక్క కాస్ట్ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది కదా పెరిగినప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగినట్టు తగ్గినప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గినట్టు అన్నమాట ఇన్ఫ్లేషన్ నెంబర్ని గవర్నమెంట్ ఎవ్రీ మంత్ మంత్ వన్ మంత్ రిలీజ్ చేస్తుంటుంది అట్ టూ స్టేజెస్ అనమాట హోల్సేలర్ దగ్గర ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా తగ్గుతుందా అన్నది డబ్ల్యూపీఏ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా రిలీజ్ చేస్తుంటుంది అదే కన్స్యూమర్ దగ్గరికి వచ్చేసరికి ఇన్ఫ్లేషన్ నెంబర్ ఎలా పెరుగుతుంది తగ్గుతుందా అన్న నెంబర్ని కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ ద్వారా రిలీజ్ చేస్తుంటుంది అనమాట ఈ డబ్ల్యూపీ సిపిఐ నెంబర్స్ మనం రెగ్యులర్గా ట్రాక్ చేయడం ఇంపార్టెంట్ ఎందుకంటే ఏదైనా కంట్రీలోని ఖర్చులు పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అన్నది మనకు అర్థమవుతుంది అన్నమాట అండ్ మిమ్మల్ని ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను సీ ఏదైనా కంట్రీలోని ఇన్ఫ్లేషన్ నెంబర్స్ ఎక్కువగా ఉండాలా తక్కువగా ఉండాలా మీ మనసులో తక్కువగా ఉండాలని అనుకుంటున్నారు కదా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సి ఎక్కువగాను ఉండకూడదు అలాగే తక్కువగాను ఉండకూడదు ఎక్కువగా ఉన్నట్టయితే హైపర్ ఇన్ఫ్లేషన్ ఉంటాం అనమాట హైపర్ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఆ కంట్రీ యొక్క కరెన్సీ వాల్యూ పడిపోతుంటుంది ఎందుకంటే ఆ కంట్రీలోని అన్ని ప్రొడక్ట్స్ యొక్క ప్రైజెస్ బాగా పెరిగిపోతుంటాయి మీరు చూసే ఉంటారు గూగుల్లోని లేదా యూట్యూబ్లోని వీడియోస్ ఉంటాయి చాలా వరకు జిమ్ బాంబాయిలోని చాలా చోట్ల టమాటోలు ప్రైస్లు బాగా పెరిగిపోయి థౌజండ్ రూపీస్కి కిలో దొరుకుతుంది లేదా టెన్ థౌసండ్ కిలో దొరుకుతుంది అని చెప్పి మనం వినే ఉంటాం కదా సో అది హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారనమాట ఆ టైంలోని కరెన్సీ యొక్క వాల్యూ పడిపోతుంటుంది అదే బాగా లోగా అంటే జీరో ఆర్ వన్ పర్సెంట్గా ఉన్నట్టయితే ఆ కంట్రీలో ఎకనామిక్ యాక్టివిటీ కూడా తక్కువగా ఉంటుంది ఆ కంట్రీలోని గ్రోత్ కూడా తక్కువగా ఉంటుందన్నమాట సో ఇన్ఫ్లేషన్ నెంబర్ ఎక్కువగానే ఉండకూడదు తక్కువగానే ఉండకూడదు మోడరేట్గా ఉండాలన్నమాట అందుకూరించే ఆర్బీఐ రెగ్యులర్గా ఇన్ఫ్లేషన్ నెంబర్ని ట్రాక్ చేస్తూ చేస్తుంటదమాట అండ్ ఇన్ఫ్లేషన్ నెంబర్ ఎప్పుడైతే బాగా పెరుగుతుంటదో ఆర్బీఐ వేరేస్ పారామీటర్ ద్వారా తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అలాగే ఇన్ఫ్లేషన్ నెంబర్ని బాగా బోటంగా పడిపోనివ్వకుండా కూడా ఆర్బీఐ చూస్తూ అనమాట సో ఏదైనా కంట్రీ యొక్క ఇన్ఫ్లేషన్ నెంబర్ తక్కువగానే ఉండకూడదు ఎక్కువగానే ఉండకూడదు మోడరేట్గా మోడరేట్ గా ఉన్నప్పుడే ఆ కంట్రీలో ఎకనామిక్ గ్రోత్ కూడా బాగుంటది అలాగే ఖర్చులు కూడా మరీ విపరీతంగా పెరిగిపోవన్నమాట నెక్స్ట్ మనం ట్రాక్ చేసిన పారామీటర్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ మనం చూడాల్సిన పారామీటర్ ఏంటంటే మనం ఏదైతే కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తున్నావు ఆ కంట్రీలో గవర్నమెంట్ స్టేబుల్గా ఉన్నది అన్స్టేబుల్గా అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట స్టేబుల్గా ఉన్న గవర్నమెంట్ ఉన్నదనుకోండి అప్పుడు వాళ్ళు డెసిషన్స్ ఏవైతే తీసుకుంటారంటే పాలసీ రిలేటెడ్ డెసిషన్స్ ఏవైతే తీసుకుంటారో అవి స్ట్రాంగ్గా తీసుకోగలరు ఇంప్లిమెంటేషన్ కూడా తొందరగా అవుతుందన్నమాట అదే అన్స్టేబుల్ గవర్నమెంట్ అంటే కిచీ గవర్నమెంట్ ఉన్నదనుకోండి ఒక నాలుగైదు పార్టీలను పది పార్టీలు మిక్స్ చేసి గవర్నమెంట్ ఫామ్ అనుకోండి అప్పుడు డెసిషన్స్ తీసుకోవడం చాలా కష్టం అవుతుంది అన్నమాట ఎందుకంటే కొన్ని పార్టీలకు ఆ డెసిషన్ నచ్చలేదు అనుకోండి వాళ్ళు సపోర్ట్ చేయరు అనమాట సపోర్ట్ చేయకపోతే వాళ్ళని కన్విన్స్ చేయడం అలాగే మళ్ళీ ఆ డెషన్ ఇంప్లిమెంట్ చేయడం ఇవన్నీ చాలా డిలే అవుతుంది ఎకనామిక్ యాక్టివిటీ మీద కూడా చాలా ఇంపాక్ట్ పడుతుంది అన్నమాట అందు అని మనం ఏదైనా కంట్రీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ కంట్రీలో గవర్నమెంట్ స్టేబుల్ గా లేదో కూడా ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట అలానే నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదే ఇక్కడ నన్ను నాకు పొలిటికల్ రంగు రుద్దకండి నేను ఇక్కడ చెప్తుంది ఓన్లీ స్టేబుల్ గవర్నమెంట్ అన్స్టేబుల్ గవర్నమెంట్ అని చెప్తున్నాను సో ఇది మన కంట్రీ అని కాదు మీరు వేరే కంట్రీలో ఇన్వెస్ట్ చేసినా కూడా ఈ పారామీటర్ ట్రాక్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మనం ట్రాక్ చేసిన కీ పారామీటర్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పేర్లు ఉన్నది కదా ఇండస్ట్రీస్ యొక్క గ్రోత్ ఎలా ఉన్నది గ్రోత్ ఎలా ఉన్నది అనేది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఎంఎస్పి ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తుంటే ఈ డేటాని ఈ డేటాలో వీళ్ళు ఫిఫ్టీన్ ఇండస్ట్రీస్ యొక్క డేటాను కొలైట్ చేసి రిలీజ్ చేస్తుంటారు అనమాట అలాగే సెక్టర్స్ వైజ్ ఈ సెక్టర్ వైస్ డేటాను కూడా రిలీజ్ చేస్తారు ఈ డేటా మనం చూడడం ద్వారా మనకి అర్థం అవుతుంది అంటే ఏ సెక్టర్స్ గ్రోత్ చూపిస్తున్నాయి ఏ సెక్టర్స్ డిగ్రో అవుతున్నాయి అనేది అర్థమవుతుంది దీన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకోవచ్చు ఒకవేళ సెక్టర్ మొత్తం గ్రో అవుతుంది కన్సిస్టెంట్ గా గ్రో అవుతుంది అనుకోండి డెఫినెట్లీ ఆ సెక్టర్ లోని కంపెనీస్ కూడా డిగ్రో అవుతాయి అన్నమాట సో అందు గురించి ఈ ఏపీ ని మనం రెగ్యులర్గా ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్ మీకు వీడియో బెగనింగ్లోని ఈ జీడీపీ నెంబర్ని ఇన్ఫ్లేషన్ ని ఇవన్నీ మనం ట్రాక్ చేయడానికి మంచి వెబ్సైట్ కిల్లర్ వెబ్సైట్ని ఇంట్రడ్యూస్ అని చెప్పి ప్రామిస్ చేశాను కదా ఆ వెబ్సైట్ని ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి లెట్ మీ టేక్ ఎనీ బ్రౌజర్ మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి టిజోరీ ఫైనాన్స్ డాట్ కామ్ అని టైప్ చేశారనుకోండి టిజోరీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్లోని ఇక్కడ మ్యాక్రో ఉన్నది కదా ఈ మ్యాక్రో మీద క్లిక్ అనుకోండి మ్యాక్రో ఇండికేటర్స్ ఒక డేటా దొరుకుతుంది ఇది ఇండియాలోని మ్యాక్రో ఇండికేటర్స్ ఒక డేటాని వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు ఈ డేటానే కాదు వీళ్ళు ఇంకా చాలా డేటాను ప్రొవైడ్ చేస్తుంటారు మనకు చాలా యూస్ఫుల్ అవుతాయి మన ఫ్యూచర్ వీడియోస్లోని కూడా ఈ వెబ్సైట్ని యూజ్ చేసి మనకు చాలా డేటాను మీకు చూపిస్తాను ఇక్కడ మీకు జీడిపిఎండ్ ట్రేడ్ అని కనబడుతుంది కదా దీని మీద క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్గా మీరు జీడిపిఎండ్ ట్రేడ్ పారామీటర్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ మీరు మంత్ ఆన్ మంత్ మన జీడిపి నెంబర్స్ ఎలా మూవ్ అయ్యి అనేది క్లియర్గా కనబడుతుంది ప్రీవియస్ పీరియడ్స్ కూడా ఇక్కడ క్లిక్ చేసి షో ప్రీవియస్ పీరియడ్స్ మీద క్లిక్ చేశాను అనుకోండి ప్రీవియస్ పీరియడ్స్ కూడా కనబడుతుంటాయి అన్నమాట ఇక్కడ హైట్ చేసాం ఇక్కడ స్టాటిస్టిక్స్ ఓపెన్ చేసాం అనుకోండి మన జీడిపి నెంబర్ ఎలా మూవ్ అయ్యింది అన్నది కూడా మనకి క్లియర్గా ఇందులోని వీళ్ళు ఈ డేటాను ప్రొవైడ్ చేస్తుంటారు ఈ జీడిపి నెంబరే కాకుండా మనకి ఫారిన డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వచ్చాయి అన్నది కూడా క్లియర్గా కనబడుతుంది ఇక్కడ చూడండి దీని మీద క్లిక్ చేసాంకోండి ఎఫ్డీఐ నంబర్ యాక్చువల్లీ చాలా బాగా వస్తుంది ఈ మధ్యకాలంలోని రిలయన్స్లోని బాగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అలాగే వేరియస్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ రావడం వల్ల ఈ ఎఫ్డీఐ గ్రోత్ మనం బాగా చూస్తున్నాం అలాగే వీళ్ళు మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎలా మూవ్ అయ్యి అన్నది కూడా చూపిస్తుంటారు ఇక్కడ మీకు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అని కనబడుతుంది కదా దీని మీద ఇక్కడ ఈ గ్రాఫ్ మీద క్లిక్ చేశారు అనుకోండి లాస్ట్ త్రీ ఇయర్స్లో మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎలా మూవ్ అయ్యి అన్నది క్లియర్గా కనబడుతుంది అన్నమాట యాక్చువల్లీ ఈ ఫారెక్స్ రిజర్వ్స్ పెరగడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ దీనివల్ల మన కరెన్సీ స్టేబుల్ కానీ లేకపోతే ఎప్రిషియేట్ అవ్వడం కానీ జరుగుతుంది అదే ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గాయి అనుకోండి మన కరెన్సీ అన్స్టేబుల్ అయిపోద్ది అన్నమాట అలాగే మనకి ఇక్కడ ఎఫ్ఎంసీజీ సెక్టర్ యొక్క వాల్యూమ్ గ్రోత్ కన్నా కనబడుతుంది దీన్ని ఎక్స్పాండ్ చేసాం అనుకోండి ఈచ్ కంపెనీ యొక్క వాల్యూమ్ గ్రోత్ మనకి ఇక్కడ కనబడుతుంది అన్నమాట ఓవరాల్గా ఎఫ్ఎంసీజీ సెక్టర్ గ్రోత్ ఎలా ఉన్నదో మనం చూడాలంటే ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి లాస్ట్ త్రీ ఇయర్స్లో ఎఫ్ఎంసీజీ సెక్టర్ యాక్చువల్లీ డీగ్రో అయిందన్నమాట ఇది మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంటుంది లాస్ట్ వన్ ఇయర్లో ఎలా మూవ్ అయింది అన్నది కూడా మనకి కనబడుతుందన్నమాట స్ టైం పీరియడ్ లో మనం ఈ గ్రోత్ అన్నది చెక్ చేట మనం ఇంకొంచెం పైకి ట్రాక్ చేసామనుకోండి వీళ్ళు మన డొమెస్టిక్ ఫార్మా సేల్స్ ఎలా ఉన్నాయి ఆ డేటాను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ గ్రాఫ్ మీద క్లిక్ చేయండి మీకు మన డొమెస్టిక్ ఫార్మా సేల్స్ ఎలా మూవ్ అవుతున్నాయి అన్నది కూడా క్లియర్గా కనబడుతుంది అలాగే మన కంట్రీలో ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క ప్రీమియం గ్రోత్ ఎలా ఉన్నది ఇవన్నీ కూడా మనకి క్లియర్గా ఇక్కడ వీళ్ళు చూపిస్తుంటారన్నమాట దీంతో పాటు ఇన్ఫ్లేషన్ నెంబర్స్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ సిపిఐ నెంబర్ కనబడుతుంది కదా దీని మీద క్లిక్ చేసాం అనుకోండి మనకి సిపిఐ డేటా దొరుకుతుందన్నమాట ఇన్ఫ్లేషన్ నెంబర్ లాస్ట్ త్రీ ఇయర్స్ ఎలా మూవ్ అయింది అనేది మనం ఇక్కడ చూడొచ్చు వచ్చ ఈ డేటా మాత్రమే కాకుండా మన కంట్రీలోకి ఫారెన్ టూరిస్ట్లు వస్తున్నారా రావట్లేదు ఆ డేటా అలాగే టూ వీలర్ సేల్స్ ఎలా ఉన్నాయి పాసెంజర్ కార్ సేల్స్ ఎలా ఉన్నాయి ఎయిర్ ట్రాఫిక్ ఎలా ఉన్నది క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ వాల్యూ ఎలా ఉన్నది జిఎస్టీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఈ డేటాను కూడా వీళ్ళు ప్రొవైడ్ అనమాట ఇది చాలా బ్యూటిఫుల్ వెబ్సైట్ జనరలీ ఈ డేటా మనకి ఒక చోట దొరకడం అనేది చాలా కష్టం అన్నమాట మల్టిపుల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం కలెక్ట్ చేసుకుంటే కానీ ఈ డేటా దొరుకుతుంది వేరే వీళ్ళు అన్ని కలెక్ట్ చేసి ఒక వెబ్సైట్లోనే మనకి ఇస్తున్నారు అది కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి మన థ్యాంక్స్ అయితే చెప్పాలి ఎందుకంటే బికాస్ చాలా మంచి డేటా మనకి ఈజీగా దొరుకుతుంది ఈ వెబ్సైట్లోని అలాగే ఇంకొంచెం పైకి ట్రాక్ చేసామనుకోండి హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ మనకి ఇక్కడ కనబడతాయి అన్నమాట దీన్ని క్లిక్ చేసామంటే డబ్ల్యూపీఏ నెంబర్ ఎలా మూవ్ అయ్యింది లాస్ట్ త్రీ ఇయర్స్లో అన్నది మనకు కనబడుతుంది అలాగే సిమెంట్ ప్రొడక్షన్ ఎలా ఉన్నది లాస్ట్ త్రీ ఇయర్స్లో సిమెంట్ ప్రొడక్షన్ ఎలా ఉన్నది మన కంట్రీలోని సి ఫ్లాట్గా ఉన్నది ఒకసారి డీ గ్రోత్ వచ్చి మళ్ళీ గ్రోత్ చూపిస్తుంది అనమాట అండ్ అలాగే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎలా ఉన్నదో మనకి ఇక్కడ కనబడుతుంది దెన్ దీంతో పాటు ఫెర్టిలైజర్స్ సేల్స్ ఎలా ఉన్నాయి పాటు పెట్రోలియం రిఫైనరీస్ ఎలా ఉన్నది నేచురల్ గ్యాస్ యొక్క మూమెంట్ ఎలా ఉన్నది క్రూడ్ ఆయిల్ మూమెంట్ ఎలా ఉన్నది కోల్ మూవ్మెంట్ ఎలా ఉన్నది ఇవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు ఫెంటాస్టిక్ వెబ్సైట్ ఇది డెఫినెట్గా మనం చాలా డేటాను మన ఏదైతే ఇన్వెస్ట్మెంట్కి డెసిషన్స్ తీసుకుంటో దానికి యూస్ చేసుకోవచ్చు అనమాట బేసికలీ ఏవైతే సెక్టర్స్ బాగా గ్రో అవుతున్నాయి గ్రోత్ ఉన్న సెక్టర్లో ఉన్న స్టాక్స్ కూడా బాగా గ్రో చూపిస్తుంటాయి కదా సో ఇక్కడ ట్రాక్టర్ సేల్స్ చూడండి దీని మీద క్లిక్ చేసాం అనుకోండి మనం చూడవచ్చు ట్రాక్టర్ సేల్స్ యొక్క గ్రోత్ యాక్చువల్లీ బాగున్నది డీసెంట్ గ్రోత్ ఉన్నది ఎక్సెప్ట్ ఏప్రిల్ మంత్లో లాక్డౌన్ వల్ల ఫాల్ కనబడుతుంది కానీ వేరే అదర్వైస్ మనం చూసినట్లయితే ట్రాక్టర్ సేల్స్ బాగా డీసెంట్ గ్రోత్ చూపిస్తున్నాయి అందుకనే మనం ఎస్కౌట్ కానీ లేకపోతే ట్రాక్టర్స్ నమ్మే వేరియస్ కంపెనీస్ యొక్క షేర్ ప్రైసెస్ బాగా గ్రో అవ్వడం కూడా చూస్తున్నాం అలాగే ఈ పారామీటర్స్ తో పాటు మనం ఇంకొన్ని ఇండికేటర్స్ ను కూడా ట్రాక్ చేయాల్సి ఉంటుంది లైక్ మాన్సూన్ మాన్సూన్ అంటే వర్షపాతం అన్నమాట ఈ వర్షపాతం మనం ఎందుకు ట్రాక్ చేయాలంటే మన జీడిపిలోని మేజర్ కంట్రిబ్యూటర్ అగ్రికల్చర్ అనమాట ఆర్ అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీ కూడా కంట్రిబ్యూషన్ ఎక్కువగానే ఉంటుంది అన్నమాట మాన్సూన్ బాగున్నది అనుకోండి వర్షపాతం బాగున్నట్టయితే అగ్రికల్చర్ యాక్టివిటీ బాగుంటుంది కాబట్టి దాని చుట్టూ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా బాగా గ్రో అవుతాయి కాబట్టి మన ఎకానమీ మీద కూడా పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి మాన్సూన్ బాగుండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అదే మాన్సూన్ బాగాలేకపోతే మన ఎకానమిక్ యాక్టివిటీ కూడా కొంచెం వీక్గానే ఉంటుంది అందుకని మాన్సూన్ని ని ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్ డేటాను మనకి స్కైమెట్ కానీ లేకపోతే మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళిద్దరు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు రెగ్యులర్ గా మనం ఈ ఇండికేటర్స్ తో పాటు మానిటరీ పాలసీ ఆర్బీఐ రిలీజ్ చేస్తూ ఉంటుంది ఈ మానిటరీ పాలసీని ఈ మానిటరీ పాలసీని ట్రాక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఆర్బీఐ మానిటరీ పాలసీ ద్వారా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం అలాగే ఎకనామిక్ యాక్టివిటీకి సపోర్ట్ చేయడం ఇవన్నీ ఉంటుంది అన్నమాట ఈ మానిటరీ పాలసీలోనే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తూ ఉంటుంది లేదా ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతూ ఉంటుంది ఇవన్నీ చేయడం ద్వారా ఎకనామిక్ యాక్టివిటీకి గ్రోత్ సపోర్ట్ చేయడానికి ఆర్బీఐ ట్రై చేస్తూ ఉంటుందన్నమాట సో అందుకని ఈ మానిటరీ పాలసీని ట్రాక్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నా వీఆర్ గెటింగ్ ఇన్ ఎక్సైటింగ్ పార్ట్ ఆఫ్ ద వీడియో అండి నాలెడ్జ్ టెస్టింగ్ లాస్ట్ ఫోర్ వీడియోస్గా నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను అండ్ మీరు కూడా బాగా ఆన్సర్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అలాగే మీకు కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఆ ఎఫర్ట్ పెట్టి మీ నాలెడ్జ్ అంటే ఆ వీడియోలో మీరు నేర్చుకున్న నాలెడ్జ్ని మీరు టెస్ట్ చేసుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియోలో నేను అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఈ టిజోరీ ఫైనాన్స్ వెబ్సైట్లోకి వెళ్ళి మ్యాక్రో డేటాలోని మీకు ఏ డేటా లేటెస్ట్కి అవైలబుల్ ఉంటాయి మార్చ్ది అయితే మార్చ్ లేదా జూలైది అయితే జూలై ఏ డేటా మీకు అవైలబుల్గా ఉంటే ఆ డేటా ఆధారంగా మన జీడిపి గ్రోత్ పర్సంటేజ్ ఎంత కనబడుతుంది మీకు అక్కడ డబ్ల్యూపీఐ ఇన్ఫ్లేషన్ ఒక పర్సంటేజ్ ఎంత కనబడుతుంది సిపిఐ ఇన్ఫ్లేషన్ ఒక పర్సెంటేజ్ ఎంత కనబడుతుంది ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ యొక్క పర్సంటేజ్ ఎంత కనబడుతుంది మళ్ళీ రిపీట్ చేస్తాను మన జీడిపి యొక్క పర్సంటేజ్ ఎంత కనబడుతుంది డబ్ల్యూపీఏ యొక్క పర్సంటేజ్ ఎంత కనబడుతుంది సిపిఐ యొక్క పర్సంటేజ్ ఎంత కనబడుతుంది ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ యొక్క పర్సంటేజ్ ఎంత కనబడుతుంది పర్సన్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం ద్వారా కానీ లేదా మన ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కనబడుతున్నాయి కదా వాటి ద్వారా కానీ మీరు తెలియచేయడానికి ప్రయత్నించండి మీ హోంవర్క్ ని మిస్ అవ్వకుండా చేయండి దట్స్ ఇట్ ఫర్ దిస్ వీక్ స్టాక్ మార్కెట్ బేసిక్ వీడియో గైస్ ఈ వీడియోని నేను ఒకవేళ అప్లోడ్ చేసిన వన్ వీక్ తర్వాత మీరు చూసినట్టయితే ఈ వీడియో ఒక నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో కంటిన్యూషన్ పార్ట్ ఆ వీడియోను ఆల్రెడీ అప్లోడ్ చేస్తుంటాను ఉంటాను కంప్లీట్ ప్లేలిస్ట్ ఉంచుతాను మీరు ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా ఆ ప్లేలిస్ట్ ద్వారా మీరు మొత్తం వీడియోస్ చూడొచ్చు అలాగే మీరు ఇప్పుడు ఈ వీడియోని లైక్ చేయనట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పస్ ఛానల్కి వచ్చినట్టయితే ఇక్కడ మన లోగో మీద క్లిక్ చేయడం ద్వారా ఛానల్ సబ్స్క్రైబ్ చేయచ్చు అండ్ పక్కన బెల్ ఐకన్లో ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి నేను సాయి కృష్ణపత్రి మీ మనీ పాస్ ఛానల్ చూస్తున్నాను థ్యాంక్ యూ